వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పేదల సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ నివేసన స్థలాలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నబత్ని శివకుమార్ పేర్కొన్నారు. కొల్లిపర మండలం హనుమాన్పాలెం అన్నవరం గ్రామాలలో మంగళవారం ఆయా గ్రామాల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నబత్ని శివకుమార్ పాల్గొని అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. పండుగ వాతావరణంలో ఇల్లు లేని పేదలందరికీ ప్రభుత్వం నివేసన స్థలం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. అర్హత ఉండి నివాస స్థలం రాని పేదలకు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇళ్ల పట్ట అందజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. మన నియోజకవర్గం సంబంధించి ఈరోజు 25,000 మంది కుటుంబాలకి నివాస స్థలాలు ఇస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మన ఊర్లో 46 మందికి ఈ సందర్భంగా లబ్ధిదారులందరినీ మీకు ఇళ్ల పట్టా ఇచ్చాం. దాంతోపాటు ఇల్లు నిర్మాణం కోసం శాంక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చాం. చూడండి ఎంత మంచి పొలాన్ని లేఅవుట్ వేసి మీ ఫ్లాట్ వేసి రోడ్ వేసి దాంట్లో మార్క్ చేసి అర్ధురాలు కూడా ఏర్పాటు చేసి మీకు ఇచ్చాం. అలాగే ప్రతి లబ్ధిదారుని మీ స్థలంలో కుర్చీ వేసి కూర్చోబెట్టి స్వయంగా వచ్చి నేను ఇచ్చాను. ఈ సందర్భంగా తొందరలోనే గృహప్రవేశాలకు కూడా ఇల్లు కట్టి మీకు ఇస్తాం. స్థానిక మారేస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయంలో మంగళవారం దత్త జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథునికి విశేష పూజలు నిర్వహించి అర్చనలు అభిషేకాలు గావించారు. అనంతరం టీవీ రమణ, విజయకుమారి దంపతులచే దత్త హోమం నిర్వహించారు. లోకం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆ సాయినాథుని కరుణ కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని టీవీ రమణ ఆకాంక్షించారు. అదేవిధంగా మధ్యాహ్నం అన్నప్రసాదం పంపిణీ, పేదలకు దుప్పట్ల పంపిణీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సిహెచ్ సతీష్, పోకల రమేష్ బాబు, రమణబాబు, రవీంద్ర, కె లక్ష్మీనారాయణ, సిహెచ్ మధు, కె రామకృష్ణ, టి శివశంకర్, డాక్టర్ బాబు తదితరులు ఉన్నారు. ఈ దత్త సాయినాథుని ఆశీర్వాదములు మరియు దత్త జయంతి శుభాకాంక్షలు. ఈ దత్త జయంతి పండగ పురస్కారంగా మరి ఈ గుళ్ళో దత్త సాయినాథుని మందిరంలో పొద్దున్నుంచి సాయినాథునికి అభిషేకము, పూజ, అలాగే పొద్దున్న 8:30 నుంచి 9:30 వరకు మన దత్తాత్రేయుని వారికి అభిషేకము, విశేష పూజలు జరిగినాయి. ఈరోజు ఎంతో పర్వదినము, చాలా విశేషమైన దినము. అలాగే 11 ఇంటికి నిరుపేదలకి, వృద్ధులకి, అందరికీ దుప్పట్ల పంపిణీ కార్యక్రమము జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా అందరూ హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. 12 ఇంటికి గొప్పగా అన్న వితరణ మహోత్సవం జరుగుతుంది. సుమారుగా 200-300 మందికి, లేదా ఎంతమంది భక్తులు వస్తే అంతమంది భక్తులకి అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది.
సేవా నేర్తితోనే మానవ జన్మ చరితార్థమవుతుందని హార్వెస్ట్ ఇండియా ప్రెసిడెంట్ కత్తెర సురేష్ కుమార్ తనయుడు డాక్టర్ కత్తెర డేవిడ్ యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు. గరుపాలెం సీకే డైనర్స్ రెస్టారెంట్ పై వచ్చిన ఆదాయంలో కొంత భాగం వెచ్చించి నెలకు 2 మార్లు పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రెస్టారెంట్ అధినేత డాక్టర్ కత్తెర డేవిడ్ యశ్వంత్ కుమార్ వెల్లడించారు. దీనిలో భాగంగా మంగళవారం స్థానిక నల్లకట్టపై గల పేదలు మరియు హిజ్రాలకు దుప్పట్ల పంపిణీ చేపట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డేవిడ్ యశ్వంత్ కుమార్ పాల్గొని వీటిని పేదలకు హిజ్రాలకు అందజేశారు. కష్టకాలంలో పేదలకు సహాయపడాలని సమాజానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెర్సీ, సుద్దపల్లి నాగరాజు, డాక్టర్ కిషోర్, బాలసోరి, పాస్టర్ శామిల్, హనుమంతరావు, ఎస్ రాజేష్, సిద్దల రమేష్, కోట్ల దిలీప్ తదితరులు ఉన్నారు. సీకే డైనర్ తరపున ఈ బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇప్పుడే కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా మమ్మీ డాడీ ఆర్గనైజేషన్ తరపు హార్వెస్టింగ్ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పంపిణీలు ఇక్కడున్న చాలామంది ఆడవాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నారు. సో ఇక్కడ మేము మా రెస్టారెంట్ తరపున ఏదో వచ్చిన ప్రాఫిట్స్లో ఎంతో కొంత సపరేట్ చేసి ఇలా గరువపాలెంలో ఉన్న రెస్టారెంట్ తరపున ఎంతో కొంత సపరేట్ చేసి ప్రాఫిట్స్ కొంచెం ఎవ్రీ మంత్ 2 సార్లు డిఫరెంట్ ఏరియాస్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అని ఇలా క్లోత్స్ డిస్ట్రిబ్యూషన్, బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఎంతో కొంత చేయటం చాలా సంతోషంగా ఉంది. మరి డేవిడ్ యశ్వంత్ ప్రత్యేకంగా మరి చైతన్య వార్పులో ఉన్నటువంటి వారిని ప్రేమించి ఇలాంటి కఠినమైన కష్టమైన కరోనా పరిస్థితుల్లో కూడా వాళ్ళకు వచ్చే ఆదాయంలో నుంచి కొంత మిగిల్చి మరి ఇలా సహాయం చేయడానికి వాళ్ళు ఎంతగానో ముందుకొచ్చారు. అది ఎంతో అభినందనమైనటువంటి విషయం. అలాగే హార్వెస్ట్ ఇండియా తరపున కూడా 20 సంవత్సరాల నుంచి అంటే సురేష్ కుమార్ గారు, క్రిస్టీనమ్మ గారు వారి ఆధ్వర్యంలో మెడికల్, అలాగే వాసవి క్లబ్ సభ్యులుగా సేవలు అందిస్తూ అకాల మరణం చెందిన సభ్యుల కుటుంబానికి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేపట్టారు. స్థానిక మారిస్పేటలోని కళ్యాణ మండపంలో మంగళవారం వాసవి కుటుంబ సురక్షా పథకం ద్వారా నామినీలకు 30 లక్షల చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్లబ్ జిల్లా గవర్నర్ కోళ్లపూడి కళ్యాణి పాల్గొని మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎం వెంకట సుబ్బారావు, వెచ్చ నాగరాజారావు, సిహెచ్ ఉదయభాస్కర్ రావు, పి శ్రీధర్, డి రత్నాకర్, ఎన్ అనిల్ కుమార్, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాస్వియన్స్గా ఉండి అంటే ఆరివైశ్యులుగా ఉండి వాస్వియన్స్ అయ్యి ఎవరైతే వికేఎస్పిలో మెంబర్గా ఉంటారో ఆ ఫ్యామిలీ ఎవరైనా డిమైజ్ అయితే, అంటే ఆ వికేఎస్పి మెంబర్ డిమైజ్ అయితే ఆ డిమైజ్ అయిన ఫ్యామిలీకి మా వంతు అంటూ మేము చేస్తామని ముందుకొచ్చిన వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ ఫ్యామిలీకి అయితే ఆ వ్యక్తిని కోల్పోయారో ఆ ఫ్యామిలీకి మనం తిరిగి వ్యక్తిని అయితే తేలేము, కానీ ఆ ఫ్యామిలీకి మేమంటూ అండుంటామని చెప్పి మన ఆర్గనైజేషన్ నిలబడుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఈ చెక్స్ అందించడం, ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేసే ఉద్దేశంతో ఆ చెక్స్ అందించడం అనేది జిల్లా గవర్నర్గా చాలా హ్యాపీ. డిస్ట్రిక్ట్ B204A అంటే గుంటూరు జిల్లాలో మేము ఇంచుమించుగా 1 కోటి రూపాయల వరకు ఈ సంవత్సరం చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇది మనం ఈ కోవిడ్ మూలంగా చాలా ఇబ్బంది పడి అనుకోని ప్రభావంతో చనిపోవడం వలన వాసి క్లబ్ ఇంటర్నేషనల్లో ఇది ఒక గొప్ప మంచి స్కీము. ఈ స్కీమ్లో అందరూ సభ్యులుగా చేరి వాళ్ళల్లో చనిపోయిన ఫ్యామిలీకి మనం ఎంతో కొంత మన వైపు నుంచి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ఏర్పాటు చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25,000 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ వెల్లడి. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో
రైతు భరోసా కేంద్రాలను ముట్టడించిన తేదేప శ్రేణులు. గణంగా శ్రీ దత్తసాయి జయంతి. ఆర్టీసీ బస్సు కారణంగా తీవ్రంగా గాయపడిన వడ్రంగి కార్మికుడు త్రీ టౌన్ సీఏ బి హరికృష్ణ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.